బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యే సినిమాల్లో కలెక్షన్స్ కొన్ని వారాల పాటు అప్డేట్ అయ్యి తర్వాత పరుగును ముగించుకుని తర్వాత స్ట్రీమింగ్ సైట్స్ లో టెలివిజన్స్ లో టెలికాస్ట్ అవుతూ ఉంటాయి. కానీ డిజిటల్ రిలీజ్ అయిన సినిమాలు అందున డబ్బులు చెల్లించి చూసే సినిమాలు జనాలు ఎప్పుడు చూడాలి అనుకుంటే అప్పుడు డబ్బులు పే చేసి సినిమాలను చూస్తారు కాబట్టి బాక్సాఫీస్ లా పరుగు అంత ఈజీగా కంప్లీట్ అవ్వదు. రీసెంట్ గా ఇలా పే పర్ వ్యూ కాన్సెప్ట్ తో సాలిడ్ కలెక్షన్ అందుకున్న సినిమాలు అన్ని కూడా రామ్ గోపాల్ వర్మ వే అవ్వడం విశేషం. అందులో ఎక్కువ శాతం అడల్ట్ సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ పేరుతో తీసిన షార్ట్ ఫిల్మ్ తన స్టైల్లో బాగా ప్రమోట్ చేసుకోవడంతో ఫుల్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా కేవలం 10 లక్షల రేంజ్ బడ్జెట్ లోనే రూపొందగా అన్ని టీవీ ఛానల్స్ లో ఫ్రీ పబ్లిసిటీని సొంతం చేసుకున్న ఈ సినిమా తన సైట్ లోనే రిలీజ్ చేశాడు. మొదటి రోజు 150 టికెట్ రేటు, తర్వాత 250 టికెట్ రేట్ ను కన్ఫర్మ్ చేసి రిలీజ్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. కాగా మొదటి రోజు ఈ సినిమాకు 1,20,000 టికెట్స్ తెగగా తర్వాత ఓవరాల్ గా 55,000 అటీటుగా టికెట్స్ తెగి మొత్తం మీద పరుగును కంప్లీట్ చేసింది అనుకుంటే మళ్లీ షాక్ ఇస్తూ ఈ సినిమాకు తర్వాత కూడా టికెట్స్ తెగుతూనే ఉన్నాయట. ఓవరాల్ గా ఇప్పటి వరకు మరో 22,000 పైగా టికెట్స్ సేల్ అయినట్లు సమాచారం. దాంతో యావరేజ్ గా టికెట్ కు 150 రేటు కిందే తీసుకున్న టోటల్ కలెక్షన్స్ లెక్కలు ఈ 22,000 టికెట్స్ కి 33 లక్షల మార్కును అందుకుంటుంది. దాంతో సినిమా ఓవరాల్ గా టికెట్ సేల్స్ ద్వారా సాధించిన కలెక్షన్స్ లెక్కలు 2.9 కోట్ల రేంజ్ ను అందుకోవడం విశేషమని చెప్పవచ్చు. కేవలం 10 లక్షల పెట్టు బడితో 2.9 కోట్ల రేంజ్ కలెక్షన్లను రాబట్టాడు రామ్ గోపాల్ వర్మ. అంటే ఆల్మోస్ట్ 2.8 కోట్ల లాభాన్ని సొంతం చేసుకుని లాక్డౌన్ టైమ్ లో బిగ్గెస్ట్ ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న నిర్మాతగా నిలిచాడు రామ్ గోపాల్ వర్మ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.